ఇప్పుడు వచ్చిందక్కా ఇక్కడ కొడితే స్టార్ట్ చేసుకున్నా. నిజంగా పిల్లలు మీకున్న ఎనర్జీ సూపర్ ఎనర్జీ ఉంది, వెరీ గుడ్, సూపర్. ఇదే ఎనర్జీతో ఇవాళ సండే స్కూల్ని స్టార్ట్ చేద్దాం, పరిగెడదామా? ఓకే, యెస్. ముందుగా మనం ప్రార్థన చేసేసుకుందాం, మీసేతో మాట్లాడదాం. మీలో నుంచి ఒక్క ప్రార్థనలు నడిపించాలి. ఎవరు ప్రార్థన చేస్తారు? అక్షయ, అజయ్, అభిషేక్ వాళ్ళలో ఆ టీమ్ లో ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయండి. నన్ను పిల్లలు ప్రేయర్ పొజిషన్ అనగానే 1, 2. ప్రభా, ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడారు, అందనాలయ్యా. ప్రభా, ఇక మొదటి కూడా మమ్మల్ని కాచి కాపాడాను ప్రభా. సండే స్కూల్ లో మేము ఇప్పుడు నేను స్తుతించడానికి సహాయం చేయండి, అలాగే వినే వాక్యాన్ని బట్టి మేము నడవటానికి సహాయం చేయండి అయ్యా. మంచి గ్రహింపునివ్వండి అయ్యా ప్రభా. ఎవరికి నెట్ ప్రాబ్లం ఉండకుండా ఉండటానికి సహాయం చేయండి అయ్యా ప్రభా. అలాగే నిషితకి కోవిడ్ తీసేయండి అయ్యా ప్రభా. ఎవరికి ఎవరెవరు ఏ హాస్పిటల్ లో ఉన్నారో వాళ్ళందరినీ మీరే కాచి కాపాడండి అయ్యా ప్రభా. నేను ప్రతి వాక్యాన్ని విని దాన్ని బట్టి నడుచుకునే దానిలాగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. నాకు ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పించండి అయ్యా ప్రభా. తండ్రి, టైం ఎక్కడా వేస్ట్ చేయకుండా మంచి సమయాన్ని మాకు ఇస్తున్నారు, అందనాలయ్యా ప్రభా. తండ్రి, ఆ టైం నేను సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా, ఇచ్చిన ప్రార్థన పాదాల చింతకు చేర్చుకొని ప్రత్యుత్తరం దయచేయమని యేసునామంలో అడిగి కొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వెల్ డన్. ప్రారంభ ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మన మధ్యలో కల్పనకు వచ్చారు, దానికి ఎవరు ఉన్నారు? సో ప్రజ్వల, ఓకే, కల్పన చేస్తారు ప్రారంభ ప్రార్థన. పిల్లలు వచ్చేసిన పొజిషన్ కి తర్వాత యాక్షన్ ఫిల్మ్స్ లోకి వెళ్ళిపోతాం. దేవుని మెంపేద్దాం, అలాగే కార్యక్రమాలకి మెల్లమెల్లగా వెళ్దాం. అప్ప అన్మ్యూట్ చేసుకోండి. పిల్లలు, ప్రైజ్ లార్డ్. మీ పొజిషన్ కి వచ్చేయండి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమ ప్రభావములు కలిగిన మా దేవ, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ దినము కూడా మాకు ఆరోగ్యమును, బలమును, శక్తినిచ్చి ఉదయకాల సమయం నుండి ఈ సమయం వరకు మీ చల్లని రెక్కల చాటును భద్రపరిచి సాయంత్రం వేళలో ప్రభా నీకు వందనాలనైనా మా చిన్న బిడ్డలైన వారందరితో కలిసి ఈ విధంగా మీ నామమును స్తుతించడానికి, గణపరచడానికి, అనేకమైన విషయములు, క్రొత్త సంగతులు నేర్చుకున్నటకు మీరు అనుగ్రహించిన కృప అంతటి కొరకు నీకు లెక్కలేనని వందనాలు, స్తోత్రం ప్రభా. మా బిడ్డలైన వారిని సకాలంలో తీసుకుని వచ్చిన నీ ప్రేమ అంతటి కొరకు వందనాలు. ఎంతమంది సిద్ధపడుచున్నారు, అనేకులు వచ్చినట్లు సహాయం చేయండి. ఎవరికి ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకపోకుండా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. బిడ్డలు చిన్న నాటి నుండి నేర్చుకుని రాబో దినముల్లో నీ పనివారిగా నాయన, దైవ సేవకులుగా, సువార్థికులుగా, మిషనరీలుగా ఒక్కొక్కరిని నాయన, నీ యొక్క నాయన ఘనమైన పనిలో మీరు వాడుకుని మహిమను పొందుకునమని వందనాలు, స్తోత్రములు ప్రభా. మా అందరికి ముందు ఉండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి వందనాలు. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తినిచ్చి మీరు ఎక్కల చాటును భద్రపరచండి. అక్క వాళ్ళని, మిన్ని, బెన్నెట్టు, ప్రజ్వలాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కృపని చూపించండి. ఈ దినం లెసన్ చెప్పబోచున్న వారిని ముద్రించుకుని నాతోను, చిన్న బిడ్డలతో, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరచమని ఈ దిన కార్యక్రమం అంతా కూడా దయగలగని మీ హస్తంలో పెట్టుకొని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. Amen. Thank you so much, Akka. Praise Lord. Praise Lord. Okay. Prajwala Akka, nenu oka pani chestanu Akka. Nenu kuda video off chestunnanu Akka. Video on kuda video on chestunnanu Akka. Action song cheyadaniki kontha mande ready ga unnaru. Pillalu ledhu ledhu. Slow ga andaru open chestaru Akka. On chesaru. On chestara? Okay. Ivala em day pillalu? ప్రజ్వల,
అందరికి ప్రైజ్ తెలా సండేనా మండేనా ట్యూస్డేనా వెన్స్డేనా థర్స్డేనా ఫ్రైడేనా సాటర్డేనా సాటర్డే అక్క సాటర్డేనా అవునా ఇవాళ సాటర్డేనా ఏ కాదు వెరీ గుడ్ ఇవాళ సాటర్డే పిల్లలు మరి మీకు మాట ఇచ్చిన ప్రకారం ఎవ్రీ సాటర్డే ఏం ప్లే చేస్తాను సిగ్నేచర్ సాంగ్ మరి అందరికి ఇష్టమేనా సిగ్నేచర్ సాంగ్ ఇష్టమేనా ఎస్ చేసేద్దాం మరి ఓకే చేసేద్దాం పిల్లలు వచ్చేయండి
విధంగా ప్రతిరోజు కూడా జాయిన్ అవుతూ అన్ని కూడా మనం పాటిస్తూ దేవుళ్ళు ఎదుగుతూ ఇంకా బలపరచబడుతూ దీవెనలు పొందుకుంటూ ముందుకు కొనసాగుతున్నాను. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓవర్ టు ప్రజల. క్రైట్ పిల్లలు, రోజు హోంవర్క్ చూసేద్దామా? ఆర్ యు ఆల్ రెడీ? ఓ ఎస్ ఎస్, జీసస్ ఎవరు చెప్పట్లేదే. రెడీయా? వెనటనియా చాలా, ఇంకా కావాలా? థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే, అయితే ఇప్పుడు ఓన్లీ గర్ల్స్ చెప్తారు, తర్వాత బాయ్స్ ఎవరు గట్టిగా చెప్తారు. ఆ సూపర్ అక్క. ఎవరు కాలే గర్ల్స్? విన్నర్స్ అక్క. గర్ల్స్ కమ్ ఆన్. అందరికి అన్యూట్ చేస్తారు. అయితే బాయ్స్ మీకు మీరుగానే గప్పు అని ఉండాలి, తర్వాత గర్ల్స్ అనమాట. ఓకే, రెడీ స్టార్ట్ గో అనగానే ఫస్ట్ గర్ల్స్ చెప్పండి పిల్లలు, సరేనా? ఆర్ యు రెడీ గర్ల్స్? కాబట్టి ఇప్పుడు గర్ల్స్ మాత్రం ఏం మాట్లాడకండి, బాయ్స్ ఎట్లా మాట్లాడతారు. Are you ready, boys? బాయ్స్ అడ్మిట్ చేసుకోలేదు అక్క, ఒకసారి మళ్ళీ అడగండి. జాయ్ కమాన్. అందరు కూడా రెడీగా ఉన్నారు, చాలా 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 సంతోషం పిల్లలు. మరి ఇప్పుడు మనం ఓకే, ఎవరు వస్తున్నారు మరి ఫస్ట్? మెమరీ వాస్ టేకింగ్ కెమెరా వస్తాను. మెమరీ వాస్ టేకింగ్. ఓకే ఓకే, తర్వాత మనం ఫస్ట్ గురించి అనౌన్స్ చేద్దాం. చెప్పండి మరి ఏంటోక్ అక్క. అబ్బో బలేంద్రన, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, చాలా బాగుంది, యాక్టివిటీ సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే, వండర్ఫుల్ నాన్న. సెలీనా, వెరీ గుడ్, నెక్స్ట్, గాడ్ బ్లెస్ యూ. హాయ్ హీరో. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. మమ్మీ బాగున్నారా? మమ్మీ తగ్గిపోయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. కొంచెమే ఉందా? ఓకే, తగ్గిపో. భలే ఉందిరా, చాలా చాలా. ఎంత బాగుందో, చాలా బాగుంది అసలు నిజంగా, చాలా చాలా బాగుంది, ఎంత అన్నం వచ్చిందో నిజంగా. చెప్పండి. యెహోవా
తంతములు వెరీ గుడ్ నానా చక్కగా చెప్పారు మీరు వన్ టూ వెరీ వెరీ గుడ్ గుడ్ వన్ టూ వెరీ వెరీ గుడ్ గుడ్ నానా చక్కగా ఎలాగైనా మీరు కంటి తాకే పూరించారు కదా చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అక్క నేనే రాసుకున్నాను అక్క కొత్త బుక్ పెట్టి చాలా బాగుంది నానా చాలా చాలా అవునా ఓకే బాగుంది నానా వెరీ గుడ్ చాలా బాగుంది నువ్వు రాసుకున్నది చాలా బాగుంది ఓకే గాడ్ బ్లెస్ యు అహానా బాగున్నావా పాట ప్రిపేర్ అవుతున్నావా నువ్వు సాంగ్ ప్రిపేర్ అవుతున్నావా అహానా సాంగ్ ప్రిపేర్ అవుతున్నావా వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ ఓ చాలా బాగా రాసుకున్నావు The Lord will be with you. Second Chronicle 20:17. Praise Lord. Very good, Nana. Very good. One, two, very, very good, good. Super, Nana. నిజంగా ఈ హాలిడేస్ లో చక్కగా కంటి వాక్యం వాక్యాన్ని నోట్స్ లో రాసుకోవడం మీకు వచ్చింది చెప్పడం కూడా వచ్చేసింది కదా పిల్లలకి చాలా చాలా బాగుంది నచ్చిందా ఇలాగా సహనా నీకు నువ్వు రాసుకోవడం నచ్చిందా నీకు వెరీ గుడ్ అప్పుడు నువ్వు ఇలా వాక్యాలు రాస్తా ఉంటే రేపు నువ్వు పెద్దదానం అయినప్పుడు బాగా ఫాస్ట్ గా రాసుకోవడానికి నీట్లో రాయడానికి మరి వేసే నీకు మంచిగా సహాయం చేస్తారు కదా గాడ్ బ్లెస్ యూ పిల్లలు మీరు అందరు కూడా అట్లాగే మీకు మీరుగానే రాసుకోవాలి ఓకే గాడ్ బ్లెస్ యూ జాయిన్ మీరు కూడా చక్కగా రాశారు సెలీనా వెరీ గుడ్ మా హీరోస్ అందరు సూపర్ సార్ కదా ఓకే నెక్స్ట్ గాడ్ బ్లెస్ యూ చాలా బాగుంది అన్న Happy. Praise the Lord, Akka. Praise the Lord, Nana. For the Lord will be with you. Second Chronicles 20 chapter 17th verse. Praise the Lord, Akka. Very good. You picture the name? Your workbook? Okay, Nana. God bless you. హిమజ బాగున్నావా బాగున్నానక్క వెరీ గుడ్ చెప్పు మరి ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నానా మెమరీ వర్డ్స్ అక్క చెప్పు అబ్బో భలే చేసావు నాన్న చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది ఎవరు కట్ చేశారు థ్యాంక్ యూ చెప్పావా మమ్మీకి అత్త చేసిందమ్మా థ్యాంక్ యూ చెప్పావా కొంచెం దూరంగా పెట్టు ఇంకా కొంచెం పైకి పెట్టు కొంచెం పైకి కనిపించలా పూర్తిగా ఓకే బాగుంది నాన్న చాలా చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ గా ఉంది నాన్న గాడ్ బ్లెస్ యూ చెప్తావా మరి మరి 500 డేస్ సెలబ్రేషన్ అప్పుడు ఇవన్నీ చూపించాలి అక్కడ జాగ్రత్త పెట్టుకో సరేనా అక్క మెమరీ వర్డ్ చెప్తాను అక్క చెప్పు నాన్న చెప్పు ఫర్ ద లార్డ్ విల్ బి విత్ యు సెకండ్ కోరికల్స్ 20:17 very good nana very good chronicle okay very good god bless you thank you akka oh mahira sandra chestunaru very good chep nana namari vaat akka okay chaala bondu బాగుంది నాన్న ప్రేయర్ చేస్తున్నారు కదా అయితే అక్క గురించి
ప్రే చేస్తున్నాను. ఓకే నెమ్మది వర్స్ చెప్తాను. దేవుడు మీతో కూడా ఉండును. ఓకే వెరీ గుడ్ నానా. మీతో కూడా ఉండును. రెండవ థీమ్ చక్కగా చేస్తారు మీరు. వెరీ గుడ్. నెక్స్ట్ హాయ్ రూబీ. ప్రైజ్ ద లార్డ్. అబ్బో చెప్పు మరి మెమరీ చెప్తావా? చెప్పు మరి. ద లార్డ్ విల్ బి విత్ యూ. వినిపించట్లేదు నానా నీ వాయిస్. సెకండ్ క్రానికల్స్ 20th chapter 17th verse. Okay, wonderful. Very good. God bless you, Nana. I think you were able to put it in your head. I said, this is the voice of the mama. Okay. Next. God bless you, Nana. I think you are able to put it in your head. Okay. చాలా బాగుంది జ్యోతి. చాలా బాగుంది. వండర్ఫుల్ నానా. యెహోవా మీతో కూడాను ఉండును. రెండవ గ్రంథములు 20:17. వెరీ గుడ్ వెరీ గుడ్. యెహోవా మీతో కూడా ఉండును. రెండవ గ్రంథములు 20:17. Okay. Thank you. Very good. God bless you. God bless you. Wonderful, Nana. Wonderful. Let me eat a chip as the mirror. Next. Salamon. Please. Bond, Nana. Super Gondi. వెరీ గుడ్. ప్రేయర్ చేశారు మరి అక్క గురించి. ఓకే బాగుంది నానా. చెప్పండి. God bless you. Wonderful, wonderful. Praise the Lord. Minnie. Very good. నన్ను ఒకసారి మైక్ సెట్టింగ్స్ చూడండి. మీ వాయిస్ అస్సలు రావట్లేదు. సిస్టమ్ లో ఉన్నట్లయితే ల్యాప్టాప్ లో ఉన్నట్లయితే సరే మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. నమస్తే చెక్ చేసుకోండి. ఓకే నాన్న. ఓకే బాగుంది నానా. విత్ చక్కగా చేశారు. యాక్టివిటీ చాలా బాగుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. విత్ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉంది నీ హెల్త్? ఎలా ఉంది? బాగుంది అక్క. అమ్మ ఏమి ఇచ్చినా గానీ చక్కగా తినేసేయాలి నువ్వు. సరేనా మమ్మీ? ఏది ఇస్తే అది చక్కగా తినాలి. నాకు తినబుద్ధి కాటలు అనకూడదు. చక్కగా తినాలి, హెల్దీగా ఉండాలి. తొందరగా తగ్గిపోతుంది, బయటకు వచ్చేస్తావు అందరితో పాటు. ఓకే గాడ్ బ్లెస్ యూ.
మెమరీ వర్స్ అక్క. ఆ వాక్యం నీ కొరకు నాతో మీతో కూడా నాతో కూడా ఉండును అని చెప్పుకోవాలి నువ్వు. చెప్పు అలా చెప్పు నువ్వు దేవుడు అని పెట్టు. ఎస్సయ్యా రెండవ దినవృత్తాంతములు 27:17 యెహోవా నాతో కూడా ఉండును. రెండవ దినవృత్తాంతములు 27:17. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ అక్క. వండర్ఫుల్ నానా. చాలా బాగుంది, వండర్ఫుల్. నలుగురు చాలా బాగా చేశారు. చెప్పండి నానా. వెరీ గుడ్. ప్రతిరోజు మీ క్లాప్స్ కొట్టుకుని ఉండలేకపోతున్నాను, ఎందుకంటే మీ సిట్టింగ్ బాగుంటది, మీ వర్క్ బాగుంటది, చక్కగా కూర్చుంటారు, చాలా బాగా చెప్తారు. వండర్ఫుల్ నాన్న. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే హలో సుహానా, ఫర్ మీ కెమెరా తక్కువ ప్రైస్ నాన్న. మీ కెమెరా ఎక్కడ చోట పెట్టేసేయండి మరి అలాగా స్టాండ్ మీద. ఇప్పుడు బాగుంది, వెరీ గుడ్. నేను రివర్స్ చెప్తాం అక్క. నేను రివర్స్ చెప్తాం అక్క. ద లార్డ్ విల్ బీ విత్ యూ. ద లార్డ్ విల్ బీ విత్ యూ. సెకండ్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్ 2017. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. సూపర్ సూపర్ గా చెప్పేశారు. వెరీ గుడ్, 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్. ఓకే, మీ వర్క్ బుక్ చూపించలేదు. మెమరీ వర్స్ ఎక్కడ రాసుకున్నారు మీరు? చూపిస్తానేదా? ఓకే, ఇప్పుడైనా పర్లేదు, రాసేసుకోండి సరేనా? ఆ డేట్ దగ్గర మీ మెమరీ వర్స్ ఎలా ఉంటే మీకు బాగుంటది. ఓకే ఓకే, నెక్స్ట్ జాయల్. అబ్బాబ్బా ఎంత బాగుందో. ఇంకొంచెం తిప్పు, ఇంకొద్దిగా రివర్స్ బ్యాక్. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది నానా. ఓకే వండర్ఫుల్, చాలా బాగుంది, సూపర్ గా. విత్ యూ సెకండ్ క్రానికల్స్ 2017. ఓకే, ఇంకొంచెం బ్యాక్ మీకు తోడై ఉండదు. ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. 1 2 వెరీ వెరీ గుడ్, 1 2 వెరీ గుడ్ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా. వండర్ఫుల్, చాలా బాగుంది. ఓకే వండర్ఫుల్, సూపర్ గా ఉంది. కొంచెం బాగుంది, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్. కనిపించింది కనిపించింది, ఎక్సలెంట్ నానా. నెక్స్ట్ ప్రైస్ లోడ్ అక్క. ప్రైస్ లోడ్ నంది వర్సెస్ అండ్ ప్రేయర్ పాయింట్స్ హోంవర్క్ అక్క. వావ్, చాలా చాలా బాగుంది, హోంవర్క్ అక్క. వెరీ గుడ్, చాలా బాగుంది. యెహోవా మీతో కూడా ఉండును. రెండవ దినవృత్తాంతములు 27. యెహోవా నీతో కూడా ఉండును. రెండవ దినవృత్తాంతములు 20:17. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యు. చక్కగా చేశారు యాక్టివిటీ, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్, సూపర్ గా ఉంది సింగర్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక హీరో వచ్చేసట్టు సార్ మా హీరో. వెరీ గుడ్, చాలా బాగుంది. మీకు ఇంత బాగా వచ్చారు రాంగ్ చేయడం, చాలా బాగుంది. ప్రేయర్ పాయింట్స్ అక్క.
ఓ దేంత చేశారు అది యాక్టివిటీ ఇదక్క కొన్నదా టెస్ట్ అబ్బో చాలా చాలా బాగుంది వండర్ఫుల్ అబ్బబ్బబ్బ వన్ టూ వెరీ వెరీ గుడ్ గుడ్ వన్ టూ వెరీ వెరీ గుడ్ గుడ్ సూపర్ నాన్న చాలా చాలా బాగుంది వన్ ప్రైజ్ తిరగండి మరొకసారి ఊదే నిద్ర కలిసి గట్టిగా అబ్బో వాళ్ళు వచ్చింది సౌండ్ కూడా చాలా చాలా బాగుంది ఎవరు నేర్పించారు మీకు యూట్యూబ్ లో చూసా యూట్యూబ్ లో చూస్తే సరే చాలా బాగుంది వెరీ గుడ్ సూపర్ నాన్న ఎక్సలెంట్ పెళ్లి దగ్గర వాయిస్ వినిపించట్లేదు మాకు రమ్మంటాను చెప్పు అయిపోయింది పెళ్లి దగ్గర ఓకే బాగుంది Second Chronicles 20th chapter 17th verse. Very good, Nana. Praise the Lord. Praise the Lord. God bless you. Thank you. Praise Lord, Akka. Lord will be with you. Second Corinthians 20:17. Second Timothy 20:17. Second Chronicles 20th chapter 17th verse. Okay, very good. Second Chronicles. రెండవ దిన వృత్తాంతములు 20:17 ఓకేనా తిమోతి కాదు ఓకే గాడ్ బ్లెస్ యు నానా థాంక్ యు అక్క ఓకే ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అబ్బో బలేసుకున్నానన్న చాలా బాగుంది will be with you second chronicles 27:17 praise the lord akka praise the lord mar telledi bachcha sir idhar povutund akka okay nana god bless you chakaga chesa wonderful nana wonderful praise the lord akka praise the lord praise the lord akka praise the lord కొంచెం కిందకి పెట్టాలి మీ క్యామ్ ఇది మీరు పై నుంచి చూపిస్తున్నారు కదా లేకపోతే అదన్నా కొంచెం పైకి ఎత్తాలి కొంచెం పైకి ఎత్తండి అప్పుడు షేడ్ బాగుంటది వెనక్కి కొంచెం వెనక్కి పెట్టు నీ దగ్గరకు పెట్టు ఓకే చాలా బాగుంది నాన్న సూపర్ గా ఉంది చాలా బాగా చేశారు అబ్బో మొత్తం లెసన్ ప్రిపేర్ అయిపోయారా చాలా చాలా బాగుంది వండర్ఫుల్ వండర్ఫుల్ ఎవరు కట్ చేశారు మరి అలాగా అంత ఓపిక్ గా అబ్బో మమ్మీ కట్ చేసింది అక్క అబ్బా చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ చెప్పారా మమ్మీకి చాలా బాగుంది సూపర్ గా ఉంది నాన్న వండర్ఫుల్ మరి చెప్పండి మరి అది ఏంటో చెప్పాల్సింది నువ్వు చక్కగా అన్ని వీడియోస్ అలా పెట్టి మనం స్టేటస్ లో పెట్టుకోవాలంటే ఎంత తక్కువ టైం కావాలో అంత తక్కువ టైం లో వీడియో చేసి పెట్టు ఓకేనా చాలా చాలా బాగుంది వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యూ బాగుందిరా చాలా బాగుంది ఫాస్ట్ గా చెప్పేస్తే చిన్న వీడియో వస్తుంది ఓకే వెరీ గుడ్ చెప్పండి నాన్న యెహోవా నీతో కూడా ఉండును రెండవ దినవృత్తాంతములు 20:17
Very good. The Lord will be with you. Second Chronicles 20:17. Very good. 1, 2. Very, very good. Good. 1, 2. Very, very good. Good. 1, 2. Very, very good. Good. Super, Nana. Excellent. Chala, chala, chala. Very good. Thank God bless you. Thank you. Praise the Lord. Praise the Lord. For the Lord will be with you. Second Chronicles 20:17. Very good. Very good, Nana. God bless you. Wonderful, Nana. Hello, Praveena Akka. Very good. Praise the Lord. Praise the Lord, Nana. God bless you. Hello. Praise the Lord, Akka. Praise the Lord. Prayer point, Akka. Okay. అయ్యయ్యో ఓకే చాలా చాలా బాగుంది నాన్న సూపర్ గా ఉంది అక్క నాకు ఒక డౌట్ వచ్చింది అక్క చెప్పు అక్క వాళ్ళు శత్రువులు ఒకరికొకరు చంపేసుకుంటారు కదా అక్క నెక్స్ట్ వాళ్ళు బంగారం తీసుకుంటారు అని చెప్పారు కదా అక్క అక్కడ అర్థం కాలేదక్క వాళ్ళు మేము అందుకనే వాళ్ళు అసలు అంత బంగారం వేసుకుని అక్కడికి ఎందుకు వెళ్ళారు యుద్ధానికి అనే డౌట్ వచ్చింది మరి ఎందుకు అంటే అప్పట్లో వాళ్ళ వాళ్ళ ఒంటి మీద అలా అంతంత బంగారం ధరించుకుని వెళ్తారేమో ఎప్పుడు వాళ్ళతో అంతంత బంగారం ఉంటారేమో మరి వాళ్ళ యుద్ధానికి వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ చచ్చిపోగానే వాళ్ళ మెడలోకి వాళ్ళ నడుంకి వాళ్ళ చేతికి ఉన్న బంగారం అంతా కూడా వాళ్ళు తీసుకున్నారు అలా తీసుకోవడానికి చాలా 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 3 డేస్ పట్టింది వాళ్ళ దగ్గర ఉన్న అంత తీసుకోవడానికి ఓకే అంతకంటే మరి వాక్యంలో ఏమీ లేదు వాళ్ళ దగ్గర 3 రోజులు వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అవంతా కూడా తీసుకోవడానికి 3 దినాలు పట్టిందని వాక్యంలో రాయబడింది ఓకేనా వాళ్ళు అట్లా ధరించుకొని వెళ్తారు అనమాట అప్పట్లో వాళ్ళందరికీ బంగారం అంత ఎక్కువ ఉండదు అంతే ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న గాడ్ బ్లెస్ యు మెమరీ వర్స్ చెప్తానా అక్క ఓకే ఫర్ ద లార్డ్ will be with you. Second Chronicles 20:17. చాలా పట్టుకెళ్ళిపోయారని చెప్పేసుకున్నాడు మనం అదే అనమాట ప్రణయ్ ఇంకెవరన్నా హోంవర్క్ చూపించాల్సిన ఉన్నారా హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్ నానా ఫాస్ట్ గా చూపించండి ఓకేనా అన్ని చేసుకోవాలి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేసుకున్నారు ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్ బి విత్ యు సెకండ్ క్రానికల్స్ 20 వర్స్ 17 ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ వెరీ గుడ్ చాలా చక్కగా డ్రా చేసుకున్నా వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైస్ లార్డ్ సన్నీ సోనీ
వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ చక్కగా చెప్పారు నీట్ గా వెరీ గుడ్ నైస్ గాడ్ బ్లెస్ యూ నానా థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ జసన్ బాగుంది నానా అబ్బో నీ వాయిస్ ఏం చెప్తు ఆర్డర్ లో చెప్పు చక్కగా లెసన్ ఏంటో ఆర్డర్ లో చెప్పగలవా స్టార్ అసలు ఏంటి ఫస్ట్ యహోషాపాత్ అనే ఒక రాజు ఉంటాడక్క ఇస్రాయేల్ కి అయితే అతని మీదకి వేరే అంటే అమోరీలు అట్లాంటి వాళ్ళు తన తన దేశాన్ని మీదకు వస్తున్నప్పుడు తను దేవునికి ప్రార్థన చేస్తాడక్క ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనతో మాట్లాడి తను పోరాటం చేయకుండా ఇట్లా వాయిద్యాలతో ముందు నిలబెడతాడక్క దాని వలన వాళ్ళు వాళ్ళే చంపేసుకుంటారక్క అప్పుడు వాళ్ళు బెరాక లోయకు వస్తారక్క వచ్చి దేవునికి స్తుతులు చెప్తారక్క వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా వాళ్ళతో యుద్ధంకి వచ్చిన వాళ్ళ బంగారాలు వాళ్ళ నగలు వాళ్ళ వాళ్ళ ఆవరణాలు అన్ని తీసుకోవడానికి 3 డేస్ పట్టింది అక్క ఫోర్త్ డే వచ్చి బెరాక లోయలో దేవుని స్తుతించారు అక్క వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు 1 2 వెరీ గుడ్ గుడ్ 1 2 వెరీ గుడ్ గుడ్ 1 2 వెరీ గుడ్ గుడ్ గాడ్ బ్లెస్ యు సూపర్ ప్రైజ్ ద లార్డ్ నానా Second Chronicle 20 verse 17 For the Lord will be with you. Praise the Lord, Akka. Praise the Lord. God bless you. Shrestha. Chepnana, Shrestha, born ara ochchara mee ooru ochchava? Ankara. హలో ఇవి మెమరీ వర్స్ ఇంకా ప్రేయర్ పాయింట్స్ అక్క మెమరీ వర్స్ చెప్తాను For the Lord will be with you. Second Chronicles 20:17. Very good, Nana. Thank you. Praise the Lord. Very good. For the Lord will be with you. మీరు ఇక్కడే కూర్చుంటే అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు ఏం చూపిస్తున్నారు ఏంటి మీరు చూడొచ్చు తెలుసా ఎంత బాగుంటున్నాయి అన్న అక్క వాళ్ళు చూపించినవి కూడా మీరు చూపించారు కదా అలాగే అన్న అప్పుడు చాలా బాగా చూపిస్తారు మీరు అవి కూడా చూడాలి కూర్చొని సరేనా చెప్పండి వారు ఏం చూపిస్తారు మెమరీ వర్స్ రాశారా రాయలేదా ఓకే నో ప్రాబ్లం ఏం పర్వాలేదు ఓకే ప్రేయర్ చేశారా వాటిని చదువుకోండి సరేనా ప్రేయర్ చేయండి బాగున్నారు కదా మమ్మీ అందరు కూడా తాతయ్య నానమ్మ గాడ్ బ్లెస్ యూ నానా పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా నిమ్మక్క కొంచెం ఫాస్ట్ గా ఉందాము పాట కూడా అవ్వలేదు ఇంకా ఓహో
Anadita, praise the Lord. Praise the Lord, Nana. Very good, Nana. God bless you. For the Lord will be with you. 2 Chronicles 20:17. Very good, Nana. God bless you. Praise the Lord. Nice. అయిపోయిందా అందరికి? ఓకే పిల్లలు, అయితే సెకండ్ రెండవ దిన వృత్తాంతంలో 20:24-25 ఒకసారి కృష్ణ చదువుకున్నాను. ఎవరైనా కానీ డౌట్ వచ్చిన వాళ్ళు అది చదువుకోండి, సరేనా? 24-25 రెండు చదువుకుంటే మీకు అర్థం అవుతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. మరి జూన్ 1st ప్రోగ్రామ్ కొరకు, కిడ్స్ టైం ప్రోగ్రామ్ కొరకు మీరు అందరు కూడా సిద్ధపడండి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వచ్చేయండి. మరి ఇప్పుడు ఎవరైతే పాట పాడతారో వాళ్ళు ముందుకు వచ్చేయండి. నానా, హీరోస్ ఎవరు వస్తున్నారు? అక్క అబ్బో, మా హీరో వచ్చాడు ఈ రోజు. అవమానం తప్పించును యేసు మహాదేవుడు, అవరోధం తొలగించును యేసు మహాదేవుడు, అవకాశం కల్పించును యేసు మహాదేవుడు, అవసరాలు తీర్చును యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసును, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. Wonderful, Nana. Wonderful. Very good. God bless you. 1, 2, very, very good. God bless you. Super, Nana. Chakkaga padi sa paatu. Chaala bagundi. Next. Out to Prajwala akka. Evaraku akka? So, ayipoyinatte akka, lesson lo velipodam. Pillalu man meerandaru ready aa lesson vinadaki? రెడీనా? ఓకే, మీ బుక్స్, మీ బైబిల్స్, మీ పెన్సిల్స్ అన్ని కూడా రెడీ పెట్టేసుకోండి. మన మధ్యకి ఒక అన్న వస్తున్నాడు లెసన్ చెప్తాడు. ఓకేనా? హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? అన్మ్యూట్ చేసుకోలేరు కదా. ఓకే, ఎలా ఉన్నారు అందరూ? థమ్స్ అప్ చూపించండి. బాగుంటే థమ్స్ అప్. ఓకే, అందరు థమ్స్ అప్ చూపిస్తున్నారు. ఓకే, సో మనం ఇప్పుడు, నేను ఎప్పుడు అడిగే క్వశ్చన్ యాజ్ యూజువల్, మనం ఏ లెసన్ నేర్చుకుంటున్నాం, ఏ సిరీస్? ఎవరు చెప్పు, అక్కడ అడ్మిట్ చేసుకొని. ఏంటంటే ఇప్పుడు మనకి, ఒకప్పుడు నేను అందరిని అడిగేవాని అందరు చెప్పేవాళ్ళు, ఇప్పుడు కొద్దిగా కొత్త మంది ఆడారు కదా మన స్కూల్ కి, కొత్త ఎక్కువ మంది, కొద్దిగా కొత్త మంది ఆడారు కదా, వాళ్ళందరికీ తెలియడానికి ఒక్కళ్ళు చెప్పండి. ఒక రోహిణి అక్క చెప్తుందంట, మనం ఏం నేర్చుకుంటున్నాము అన్న? జోసెఫ్ లెసన్ చెప్పుకుంటున్నాం అన్న, చిన్నప్పటి నుండి. ఓకే, అందరు విన్నారు కదా. ఇప్పుడు 43 మెంబర్స్ ఉన్నారు, 43 మెంబర్స్ అందరికి తెలిసింది ఇప్పుడు మనం జోసెఫ్ గురించి. జోసెఫ్, మేము కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాను. జోసెఫ్, మేము ఒక సిరీస్ లో వస్తున్నాము, తన లైఫ్ నుంచి, స్టార్టింగ్ నుంచి అంటే 17 ఇయర్స్ అప్పటి నుంచి. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 40 ఇయర్స్, తను ఇప్పుడు 40 ఏజ్, 40 ఇయర్స్ అప్పుడు దాకా వచ్చాము మేము. ఇప్పుడు దాకా మొత్తం సిరీస్ కి వస్తున్నాము. కావాలంటే పాత వీడియోస్ అన్ని యూట్యూబ్ లో ఉంటాయి. ఇప్పుడు మేము ఒక పార్ట్ నేర్చుకుంటాము, తన నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ హిస్ లైఫ్. సో అందరూ ఓకే చూడండి. ఓకే, మనం ప్రొసీడియర్ ముందు ఒక స్మాల్ ప్రేయర్ తోటి స్టార్ట్ చేసుకున్నాం. ఓకేనా? ఓకే, అందరూ నీల్ డౌన్ చేయండి. వీలవుతే నీల్ డౌన్ చేయండి, లేకపోతే కూర్చోండి, నో ప్రాబ్లం. తర్వాత హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి, క్లోజ్ యువర్ ఐస్. గాడ్ అండ్ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఎ బ్లెస్డ్ డే లార్డ్. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అస్ టుగెదర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లీడింగ్ అస్ త్రూ ద సాంగ్స్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ లీడింగ్ అస్ త్రూ ద హోంవర్క్స్ లార్డ్. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ టు దిస్ పాయింట్ లార్డ్. Lord, we thank you for everything which you provided to us, O Lord. Lord, right now, as I'm going to start the lesson, O Lord, help me as I'm
now worthy to stand here, but you made me worthy, O Lord. Lord, I'm talking, I'm praying for all the student, I mean, children in front of me, O Lord. Lord, help them also to learn and grab the moral of the story which I'm telling, O Lord. Thank you for hearing my humble prayer. In Jesus' mighty name I pray. Amen. Amen. Okay. So, Pillalu, మనం ఇప్పుడు జోసెఫ్ లైఫ్ లో నేర్చుకుందాం. ఇప్పటిదాకా మనం జోసెఫ్ లైఫ్ లో ఏమేమి చూసామో అవన్నీ ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఏమేమి చూసామో జోసెఫ్ లైఫ్ లో మనం ఫస్ట్ ఒక పాయింట్, ఓకే, జోసెఫ్ జేకబ్స్ ఫేవరెట్ సన్ అని చూసాము. జేకబ్ ఎవరు? జోసెఫ్ వాళ్ళ ఫాదర్. జోసెఫ్ జేకబ్ కి ఫేవరెట్ సన్ ఎవరంటే జోసెఫ్. తనకు వచ్చిన టూ డ్రీమ్స్ గురించి చూసాం, సన్ అండ్ స్టార్ అండ్ మూన్. ఆ తర్వాత వీట్ అన్ని బోర్డౌన్ చేస్తున్నాయని, దాని తర్వాత జేకబ్ కున్న జోసెఫ్ కున్న బిగ్ 10 బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ జోసెఫ్ ను ఒక పిట్ లో పడేశారని, దాని తర్వాత 20 సిల్వర్ కాయిన్స్ కి కొన్ని ఈజిప్షియన్స్ కి మిడినైట్స్ కి జోసెఫ్ నమ్మేశారని చూసాము. దాని తర్వాత అది విన్నప్పుడు జోసెఫ్ చనిపోయాడని జేకబ్ కప్పదని చెప్తారు వాళ్ళ అన్నలందరూ. అది వినగానే జేకబ్ చాలా బాధపడతాడు, తన బట్ట చింపుకొని చాలా చాలా మంత్స్ బాధపడతారని చూసాము. దాని తర్వాత జోసెఫ్ ఈజిప్ట్ లో పాటిఫర్ దగ్గర పనిచేశాడని, దాని తర్వాత చాలా బాగా పనిచేశాడని చెప్పి చూసాము. దాని తర్వాత ఫైనల్ గా పాటిఫర్ వైఫ్ వల్ల చాలా ఇబ్బంది పడి తను ఇప్పుడు జైల్లో కూడా వెళ్ళాడని చూసాము. దాని తర్వాత జైల్లో ఇద్దరు స్ట్రేంజ్ పీపుల్ని అక్రాస్ చేశారని కూడా చూసాము. ఒకటేమో బేకర్, ఇంకోటేమో బట్లర్. వీళ్ళిద్దరిని చూసారు, వాళ్ళిద్దరికి వచ్చిన డ్రీమ్స్ ఇంటర్ప్రిటేషన్ కూడా జోసెఫ్ చేశాడని చూసాము. దాని తర్వాత బేకర్ ఏమో చనిపోతాడని, దాని తర్వాత బట్లర్ ఏమో తన జాబ్ తనకు మళ్ళీ వచ్చేస్తుందని చూసాము. దాని తర్వాత ఆ ఫైనల్ ఫారోకి వచ్చిన డ్రీమ్స్ కూడా చూసాము మనం లాస్ట్ వీకే, లాస్ట్ క్లాస్ లో. ఫారోకి వచ్చిన టూ డ్రీమ్స్ గురించి చూసాము, ఈ డ్రీమ్ నంబర్ 1, డ్రీమ్ నంబర్ 2. దాన్ని ఇంటర్ప్రిట్ చేసినందుకు జోసెఫ్ ని గవర్నర్ గా ఫారో జోసెఫ్ ని గవర్నర్ గా చేశారని చూసాము. తరువాత ఒక 7 ఇయర్స్ హార్వెస్ట్ ఉండేది అని కూడా విన్నాం కదా పిల్లలు. సో 7 ఇయర్స్ హార్వెస్ట్ ఉంది ఈజిప్ట్ లో, 7 ఇయర్స్ టోటల్ గా కంటిన్యూస్ గా ప్లెంటీ. అంత హార్వెస్ట్ ఎప్పుడు ఈజిప్ట్ లో రాలేదు, అంత హార్వెస్ట్ 7 ఇయర్స్ లో వచ్చింది. సో అంత హార్వెస్ట్ వచ్చినప్పుడు దాంట్లో 10% జోసెఫ్ స్టోర్ చేస్తూ ఉన్నాడని కూడా చూసాము. దాని తర్వాత 7 ఇయర్స్ ఫ్యామైన్ స్టార్ట్ అయింది పిల్లలు, అంటే కరువు. దాంట్లో ల్యాండ్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. ల్యాండ్ లో ఏది, అది ఓన్లీ ఈజిప్ట్ లో కాదు, ప్రపంచం మొత్తంలో ఫ్యామైన్ ఉంది. అసలు ఎక్కడ క్రాప్స్ ల్యాండ్ బాగోట్లా, 7 ఇయర్స్ వరకు అది ఉండిద్ది పిల్లలు. ఇప్పుడు ఓన్లీ సోర్స్ ఈజిప్ట్ కైనా ప్రపంచానికైనా ఓన్లీ జోసెఫ్ స్టోర్ చేసిన ఫుడ్డే, అదొక్కటే సోర్స్. సో మనం ఈరోజు నేర్చుకున్న లెసన్ జోసెఫ్ పార్ట్ 6. ఇప్పటిదాకా పార్ట్ 5 వరకు నేర్చుకున్నాం, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. 5 పార్ట్స్ నేర్చుకున్నాం, ఇప్పుడు పార్ట్ 6 లో ఉన్నాము. ద సబ్ టైటిల్ ప్రాస్పరస్ వన్, జోసెఫ్ ప్రాస్పరస్ కాబట్టి. దాని తర్వాత మనం ఈరోజు నేర్చుకునే లెసన్ మొత్తం ఎక్కడ ఉండేది బైబుల్లో అంటే జెనెసిస్ 42. ఓకే, జెనెసిస్ 42. దాని తర్వాత ఒక స్మాల్ కీవర్డ్స్ నేర్చుకొని స్టార్ట్ చేసుకుందాం పిల్లలు, ఓకేనా? జెనెసిస్ 42 వర్స్ 8. సో జోసెఫ్ రికగ్నైజెస్ హిస్ బ్రదర్స్ బట్ దే డి నాట్ రికగ్నైజ్ హిమ్. కింద తెలుగులో కూడా ఉంది, జెనెసిస్ 42 వర్స్ 8, ఓకేనా? సో ఈ లెసన్ అంటే మనం ఇప్పుడు నేర్చుకునే లెసన్, అఫ్ కోర్స్ ఇది జరిగింది, హిస్టరీలో జరిగింది. ఇది మాత్రం 100% షూర్, 101% షూర్ ఇది హిస్టరీలో ఎక్కడో చోట జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే 1900 BC టు 1730 BC మధ్యలో జరిగింది ఈ ఇన్సిడెంట్. దాని తర్వాత అప్పుడు జోసెఫ్ ఏజ్ ఎంత అంటే 37 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్, ఆ మధ్యలో జోసెఫ్ ఏజ్ అయి ఉండదు. ఆ మధ్యలో ఏదో ఒక ఏజ్ జోసెఫ్ ఏజ్, 37 అయినా ఉండొచ్చు, 38 అయినా ఉండొచ్చు, లేకపోతే 40, లేకపోతే 42, ఆ నెంబర్స్ మధ్యలో ఏదో ఒక ఏజ్ జోసెఫ్ది. సో ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే, చెప్పాను కదా ఈజిప్ట్ మొత్తమే కాదు ప్రపంచం మొత్తంలో ఫ్యామైన్ వచ్చిందని, హార్వెస్ట్ లేదని, ల్యాండ్ అంతా డిస్ట్రాయ్ అయిపోయిందని, వాళ్ళకి ఫుడ్ సోర్స్ లేదని. అలా లేనప్పుడు ప్రపంచం మొత్తంలో అందరికి తెలిసింది, ఈవెన్ కేనాన్, అంటే కేనాన్ ఏంటంటే జేకబ్ ఉండే ప్లేస్, ఆ ప్లేస్ అందరికి తెలిసింది ఏంటి, ఈజిప్ట్ లో ఫుడ్ సోర్స్ ఉందని, వాళ్ళు ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టుకున్నారని, ఆ ఫుడ్ సోర్స్ మనం కొనుక్కోవచ్చు అని వాళ్ళకి తెలిసింది ప్రపంచంలో అందరికి. సో జేకబ్ కూడా తెలిసింది. జేకబ్ ఎవరు? జోసెఫ్ వాళ్ళ నాన్నకి జేకబ్ కూడా తెలిసింది. సో జేకబ్ ఏమంటాడు, జేకబ్
జేకబ్ కున్న 10 చిల్డ్రన్ ఉంటారు కదా, 10 చిల్డ్రన్ 12 చిల్డ్రన్ టోటల్ గా 12 చిల్డ్రన్ లో జోసెఫ్ ఈజిప్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు 11 చిల్డ్రన్ ఉంటారు. ఆ 11 చిల్డ్రన్ లో 10 చిల్డ్రన్ ఏమంటారంటే, నువ్వు మీరు ఈజిప్ట్ కి వెళ్ళి ఈజిప్ట్ లో ఉన్న ఆ వీటిని కొనుక్కొని ఇక్కడికి రండి, మనకి ఇప్పుడు ల్యాండ్ బాగోలేదు, హార్వెస్ట్ ఏం రావట్లేదు, మనం అక్కడికి అక్కడి నుంచి అయినా ఫుడ్ తెచ్చుకుందాం, లేకపోతే మళ్ళీ మనం ఆ స్టార్వేషన్ లోకి వెళ్ళాలి అని వాళ్ళ 10 బ్రదర్స్ నే డాంకీస్ తో పాటు పంపిస్తాడు పిల్లలు అక్కడికి ఈజిప్ట్ కి ఫుడ్ కోసం, వీట్ కోసం. వాళ్ళందరూ వెళ్తారు పిల్లలు. వెళ్ళిన తర్వాత జోసెఫ్ వాళ్ళందరినీ చూస్తాడు పిల్లలు. జోసెఫ్ వాళ్ళందరినీ చూసింగానే జోసెఫ్ చాలా షాక్ లోకి వెళ్ళిపోతాడు పిల్లలు. జోసెఫ్ వాళ్ళందరినీ ఆ చూస్తాడు, వాళ్ళందరూ వాళ్ళ తన బ్రదర్స్ అని తనకి తెలిసిపోయింది పిల్లలు. ఎందుకంటే వాళ్ళందరూ 10 బ్రదర్స్ ని చూశాడు కదా, అంటే తెలుసు కదా 10 బ్రదర్స్ అని. వాళ్ళందరినీ చూసింగానే వావ్ వీళ్ళందరూ నా బ్రదర్సే కదా, ఎన్ని ఇయర్స్ తో చూడగలుగుతున్నాను అని జోసెఫ్ షాక్ లోకి వెళ్ళిపోతాడు. షాక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ 10 బ్రదర్స్ ఏం చేస్తారు జోసెఫ్ ముందు, ఇదిగో చూడండి పిక్చర్ లో ఉంది కదా, జోసెఫ్ ముందు ఇట్లా బెండ్ అవుతారు, వాళ్ళు బౌ చేస్తారు. బౌ చేసిందంటే తనకు ఒక డ్రీమ్ గుర్తొస్తుంది. మనం ఒక డ్రీమ్ గురించి చూసాం కదా పిల్లలు, తనకి ఆ ఒక తను తన డ్రీమ్ లో తన ఒక వీట్ బండెల్ని ఇట్లా నుంచో పెట్టిన తర్వాత తన చుట్టూ 10 బండెల్స్ బెండ్ అయినాయని మనం చూసాం కదా పిల్లలు. ఆ డ్రీమ్ గుర్తుకొస్తుంది జోసెఫ్ కి, డ్రీమ్ గుర్తుకొస్తుంది పిల్లలు. ఇక్కడ ఏం జరిగిందంటే జోసెఫ్ వాళ్ళందరూ వాళ్ళ అన్నలని ఆ జోసెఫ్ అర్థం చేసుకుంటాడు, గుర్తు తెచ్చుకుంటాడు. కానీ వాళ్ళ అన్నలు మాత్రం జోసెఫ్ ని చూసేసేసి ఇతను జోసెఫ్ అని తెలుసుకోలేకపోతారు పిల్లలు. ఎందుకంటే జోసెఫ్ చాలా చేంజ్ వచ్చేసింది. తను 17 ఇయర్స్ అప్పుడు చూసారు జోసెఫ్ ని, ఇప్పుడు జోసెఫ్ ఏజ్ అంతా 40 ఇయర్స్ అట్లా ఉంటుంది. సో చాలా చేంజెస్ వస్తాయి కదా, ఆ చేంజెస్ అన్నింటి వల్ల జోసెఫ్ అనే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అలా జరుగుతుంది పిల్లలు. అలా జరిగిన తర్వాత జోసెఫ్ ఆ వాళ్ళ బ్రదర్స్ అని ఆ తను చెప్పకుండా తను ఒక యాక్ట్ చేస్తాడు, ఎవరో తెలియనట్టు యాక్ట్ చేస్తాడు జోసెఫ్ వాళ్ళందరి ముందు. ఎలా యాక్ట్ చేస్తాడంటే, మీ అందరు ఒక స్పైస్, మీ అందరు స్పైస్ అని యాక్ట్ చేస్తారు పిల్లలు. మీరు వచ్చిన ఈ 10 పీపుల్ అందరు స్పైస్. స్పైస్ అంటే ఎవరు పిల్లలు? స్పైస్ అంటే ఆ కంట్రీలోకి వేరే కంట్రీ వాళ్ళు ఒక కంట్రీలోకి వచ్చేసేసి ఆ కంట్రీలో ఉన్న సీక్రెట్ విషయాలు, అంటే మిలిటరీ సంబంధించింది అయినా కానీ, అఫీషియల్స్ తెలిసిన విషయాలు అయినా కానీ, అవన్నీ సీక్రెట్ విషయాలు తెలుసుకునే వాళ్ళు. వాళ్ళు చెప్పకుండా తెలుసుకొని వాళ్ళ సొంత కంట్రీకి ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళని స్పైస్ అంటారు. స్పైస్ అనేవాళ్ళు ఆ ఎవరు ఇష్టపడరు స్పైస్ అనే వాళ్ళని. సో జోసెఫ్ ఏమంటారు, వీళ్ళ ఈ 10 పీపుల్ స్పైస్ అని అంటారు. అది జోసెఫ్ తెలుసు, వీళ్ళందరూ 10 పీపుల్ బ్రదర్స్ అని తెలుసు, కానీ వాళ్ళందరిని కావాలని స్పైస్ అంటాడు. స్పైస్ అని చెప్పి ఆ 10 బ్రదర్స్ ని జోసెఫ్ 3 డేస్ జైల్లో వేస్తాడు. ఈజిప్షియన్ జైల్లో 3 డేస్ ఉంచుతారు పిల్లలు. పాపం వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఓన్లీ వీట్ కోసం ఫుడ్ కోసం వచ్చారు. కానీ వాళ్ళందరినీ 10 మెంబర్స్ ని 3 డేస్ జైల్లో ఉంచుతాడు పిల్లలు. ఎందుకంటే మీ అందరు స్పైస్ అని నాకు తెలుసు, మీ అందరు స్పైస్ అని. వాళ్ళు అందరేమో మేము స్పైస్ కాదు, మేము మంచి వాళ్ళ, మేము అందరూ అన్నా తమ్ముళ్ళ బ్రదర్స్ మేము స్పైస్ అస్సలు కాదు అంటే కాదు మీరు స్పైస్ అని చెప్పేసి వాళ్ళని 3 డేస్ జైల్లో ఉంచుతారు పిల్లలు. 3 డేస్ జైల్లో ఉంచుతారు. చూడండి అలా జోసెఫ్ కోప్పడి వీళ్ళందరినీ 3 డేస్ జైల్లో ఉంచుతాడు. జైల్లో ఉంచిన తర్వాత ఆ మళ్ళీ థర్డ్ డే మార్నింగ్ జోసెఫ్ వాళ్ళ దగ్గరకు వచ్చి, సరే మీ అందరిలో ఒక్కళ్ళు నా దగ్గర ఉండాలి ఈ జైల్లోనే, మిగతా 9 మెంబర్స్ మాత్రం ఆ మీరు మీ కేనాన్కి వెళ్ళి నాకు ఒక ప్రూఫ్ తెండని చెప్తాడు పిల్లలు. ప్రూఫ్ ఎలాంటి ప్రూఫ్, మీరు స్పైస్ కాదని. సో వాళ్ళందరూ ఏమంటారంటే, మేమందరం స్పైస్ కాదు, ఎందుకంటే మేమందరం 12 బ్రదర్స్ మాకు ఒక బ్రదర్ చనిపోయాడు, అతని పేరు జోసెఫ్. ఒక బ్రదర్ చనిపోయాడు, ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ పేరు బెంజమిన్, అతను జేకబ్ దగ్గరే ఉన్నాడు, అంటే మా నాన్న దగ్గరే ఉన్నాడు, మేము 10 బ్రదర్స్ వచ్చాము ఇక్కడికి అంటే వాళ్ళంద జోసెఫ్ ఏమంటాడు, సరే ఇంకో బ్రదర్ ఉన్నారు అన్నారు కదా మీ నాన్న దగ్గర, వాళ్ళ ఆ బ్రదర్ని తీసుకుని రండి, అప్పుడే నేను నమ్ముతాను మీరు స్పైస్ కాదంటాడు. సో అట్లా అంటే వాళ్ళందరూ సరే అంటారు. సరే అని చెప్పేసి జేకబ్ కున్న సెకండ్ సన్ ఎవరు ఇక్కడ ఉన్నాడు కదా పిల్లలు, ఇతని పేరు సిమియన్. ఇతన్ని జైల్లో వేసేస్తాడు, ఇతను ఒక్కని జైల్లో వేసేస్తాడు, మిగతా 9 మెంబర్స్ మాత్రం పంపించేస్తాడు. పంపించి మీరు అక్కడ ఉంచుకున్న ఆ బెంజమిన్ అనే బ్రదర్ ని తీసుకుని రండి, అప్పుడే నేను మిమ్మల్ని నమ్ముతాను మీరు స్పైస్ కాదని. అప్పుడే మీ సెకండ్ ఇతన్ని కూడా రిలీజ్ చేస్తాను, అప్పుడు మీ అందరూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు పిల్లలు. అలా చెప్పిన తర్వాత ఈ సైడ్ లో చూడండి పిల్లలు, ఎలా వాళ్ళందరికి మళ్ళీ 9 మెంబర్స్ కి ఇట్లా వీట్ ఇట్లా బ్యాగ్స్ లో వేసి ఇస్తాడు పిల్లలు. 9 మెంబర్స్ వీట్ ఇట్లా బ్యాగ్స్ లో వేసి ఇస్తాడు పిల్లలు. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి జైల్లో ఎవరున్నారు పిల్లలు, ఒక్క మనిషి ఉన్నాడు, ఆ మనిషి ఎవడు, సిమియన్.
సిమియన్ అన్నాడు. మిగతా 9 మెంబర్స్ వెళ్తారు కేనండి, జేకబ్ దగ్గరికి. ఎందుకు? బెంజమిన్ తీసుకున్నాడానికి. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆ రాత్రి మాత్రం ఈ అలా సిమీని జైలు వేసింగానే జోసెఫ్ కున్న మిగతా 9 బ్రదర్స్ ఉంటారు కదా పిల్లలు, ఆ 9 బ్రదర్స్ వెళ్ళే ముందు వాళ్ళు చాలా బాధపడతారు పిల్లలు. వాళ్ళందరి వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ సొంత లాంగ్వేజ్ లో ఏమనుకుంటారంటే, నేను ఇప్పుడు జోసెఫ్ ని మనం ఆ రోజు అమ్మేసాం కాబట్టి మనం ఈ రోజు ఇలా శిక్ష పొందుతున్నాము, మనం ఆ రోజు జోసెఫ్ ని అమ్మేయకపోయి ఉంటే, జోసెఫ్ ని ఆ రోజు ఇబ్బంది పెట్టకపోయి ఉంటే మనం ఈ రోజు ఇలా శిక్ష పొందే వాళ్ళం కాదు, అలా అంటే ఇన్ని బాధలు పొందే వాళ్ళం కాదు, మనం చేసిన తప్పుకి మనం ఇప్పుడు సఫర్ అవుతున్నామని వాళ్ళందరూ బాధపడతారు పిల్లలు. జోసెఫ్ ముందే చూడండి ఎలా బాధపడుతున్నారు. సిమీని జైల్లో వేసిన తర్వాత అలా బాధపడుతూ ఉంటే జోసెఫ్ ఇది వింటాడు పిల్లలు. జోసెఫ్ ఇది విని సైడ్ లోకి వెళ్ళి బాధపడతాడు పిల్లలు. ఎందుకంటే జోసెఫ్ కి ఇది వినగానే మొత్తం బాధ వేస్తుంది, ఎందుకంటే జోసెఫ్ గురించే కదా వాళ్ళందరూ మాట్లాడుకుంటుంది. ఇది వినగానే జోసెఫ్ బాధపడతాడు పిల్లలు సైడ్ కి వెళ్ళి. ఆ బాధపడిన తర్వాత మళ్ళీ మొత్తం మాట్లాడడానికి ఓపిక వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసేసి చెప్తాడు పిల్లలు, మీ అందరు వెళ్ళిపోండి, మీకున్న మీ నాన్న దగ్గర ఉన్న ఇంకో బ్రదర్ బెంజమిన్ ఉంటాడు కదా, ఆ బ్రదర్ ని తీసుకుని రండి, అప్పుడే మిమ్మల్ని నమ్ముతానని. సో జోసెఫ్ ఇదంతా యాక్టింగ్ చేస్తున్నాడు. అది వాళ్ళు స్పైస్ అని, ఇదంతా వాళ్ళు మంచి వాళ్ళు కాదని మొత్తం యాక్ట్ చేస్తున్నాడు. అలా జరిగిన తర్వాత ఆ రాత్రికి మాత్రం వాళ్ళందరూ మాత్రం ఈజిప్ట్ లోనే ఉన్నారు. ఆ రాత్రికి నెక్స్ట్ మార్నింగ్ వెళ్దామని ఆ రాత్రికి మాత్రం వాళ్ళందరూ ఈజిప్ట్ లోనే ఉన్నారు. రాత్రి ఈజిప్ట్ లో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి డాంకీస్ ఉంటాయి కదా, యానిమల్స్ అన్నిటికి ఫుడ్ పెట్టుకోవాలి కదా, ఫుడ్ పెట్టుకోవాలి, జర్నీ చేయాలి కదా రేపు నెక్స్ట్ మార్నింగ్, ఫుడ్ పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళ బ్యాగ్స్ ఓపెన్ చేస్తారు ఫుడ్ వాళ్ళకున్న డాంకీస్ కి ఫుడ్ పెట్టడానికి. బ్యాగ్స్ ఓపెన్ చేసిన కానీ వాళ్ళు డబ్బులు తెచ్చారు కదా పిల్లలు, డబ్బులు తెచ్చారు కదా అమ్మడానికి, ఆ డబ్బులు ఇచ్చారు వీట్ తీసుకోవడానికి. ఆ డబ్బులు అన్ని వాళ్ళ బ్యాగ్స్ లోనే ఉన్నాయి పిల్లలు, పైనే ఉన్నాయి వాళ్ళ బ్యాగ్స్ లోపలే పై డబ్బులు అన్ని ఉన్నాయి. ఎవరి బ్యాగ్ లో వాళ్ళ డబ్బులు ఉన్నాయి పిల్లలు. వీళ్ళందరూ ఇంకా భయపడతారు, ఇప్పుడు ఏంటి మనం డబ్బులు ఎందుకు, మనం డబ్బులు వాళ్ళకి ఇచ్చాం కదా, మళ్ళీ మన డబ్బులు మనకి ఎట్లా వెనక్కి వచ్చేసినాయి, ఇప్పుడు మళ్ళీ ఇది వినగానే జోసెఫ్ ఇది వినగానే మనల్ని చంపేస్తాడు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడతారు పిల్లలు, చాలా భయపడతారు. కానీ వాళ్ళు ఈజిప్షియన్స్ ఏమనుకోరు పంపించేస్తారు. సో జోసెఫ్ కున్న ఇప్పుడు ఫస్ట్ 10 బ్రదర్స్ వచ్చారు ఈజిప్ట్ కి కొనుక్కోవడానికి. 10 బ్రదర్స్ వస్తే ఒక బ్రదర్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, అదెవరు, సిమియన్ సెకండ్ బ్రదర్. మిగతా 9 మెంబర్స్ ఇప్పుడు వాళ్ళ జేకబ్ దగ్గరికి వెళ్తారు బెంజమిన్ తీసుకుంటాడానికి. సో ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు కేనాన్కి వెళ్ళిపోతారు పిల్లలు. అక్కడ జేకబ్ ఇక్కడ చూడండి పిల్లలు, వాళ్ళందరూ ఫుడ్ తీసుకెళ్తారు కదా పిల్లలు, ఫుడ్ వాళ్ళు తీసుకెళ్లే ఫుడ్ ఎన్ని రోజులు వస్తుంది అంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఆల్ అప్రాక్సిమేట్లీ 15 మెంబర్స్ ఉంటారు జేకబ్ కున్న ఫ్యామిలీ మొత్తంలో, సిమియన్ ని జోసెఫ్ ని తీసేస్తే. సో ఈ 15 మెంబర్స్ లో వీళ్ళందరికి అట్లీస్ట్ 2 మంత్స్ తీసుకునేది అంతే, జస్ట్ 2 మంత్స్ లో వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అంతా అయిపోతుంది. ఆ 2 మంత్స్ లో వాళ్ళ ఫుడ్ అంతా వాళ్ళు తెచ్చుకున్న ఈజిప్ట్ నుంచి తెచ్చుకున్న వీట్ అంతా తినేసిన తర్వాత ఇప్పుడు వీట్ అంతా అయిపోయింది వాళ్ళకి, ఇప్పుడు మళ్ళీ వీట్ కావాలి. వీట్ కావాలంటే ఇప్పుడు బెంజమిన్ తీసుకెళ్ళాలి. బెంజమిన్ ని తీసుకెళ్ళకపోతే మళ్ళీ సిమియన్ ని అక్కడ జైల్లో నుంచి వేస్తారు, వీళ్ళని మళ్ళీ స్పైస్ అంటారు. అందుకని బెంజమిన్ ని ఖచ్చితంగా తీసుకెళ్ళాల, వాళ్ళకున్న లాస్ట్ బ్రదర్ ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అయితే ఇప్పుడు వాళ్ళు ఇంత కన్ఫ్యూజన్ డైలమాలో ఉంటే వాళ్ళందరికి అలా చెప్పిన తర్వాత జేకబ్ తోటి అంటారు, అంటే జేకబ్ అంటే వాళ్ళ నాన్నతో అంటారు, ఇప్పుడు ఖచ్చితంగా బెంజమిన్ ని మేము తీసుకెళ్ళాలి, అప్పుడే రాజు నమ్ముతాడు అంటే జోసెఫ్ నమ్ముతాడు మేము స్పైస్ కాదని. అలా అంటే జేకబ్ ఏమంటాడంటే, నేను అసలు పంపించిన ఫస్ట్ టైం జోసెఫ్ పోయాడు నాకు, ఇప్పుడేమో సిమియన్ జైల్లో ఉన్నాడు, ఇప్పుడు బెంజమిన్ ని కూడా నేను పంపిస్తే ఎలా, బెంజమిన్ కూడా చనిపోతే వేలో ఏదైనా జర్నీలో ఏదైనా అవుతే నేను అసలు ఉండలేను. అలా చెప్తే వాళ్ళందరూ రూబెన్ అప్పుడు ఒక స్ట్రాంగ్ ప్రామిస్ చేస్తాడు పిల్లలు. ఆ స్ట్రాంగ్ ప్రామిస్ కి జేకబ్ సరే అంటాడు పిల్లలు. ఆ ప్రామిస్ ఏం చేస్తాడు రూబెన్, రూబెన్కి ఆ టైంలో ఇద్దరు చిల్డ్రన్ ఉంటారు పిల్లలు, 2 సన్స్ డాటర్స్, అంటే 2 చిల్డ్రన్ ఉంటారు. ఆ రూబెన్ ఏమంటాడంటే, ఇప్పుడు నేను బెంజమిన్ ని తీసుకెళ్తాను, బెంజమిన్ నాతో పాటు వెనక్కి రాకపోతే నాకున్న 2 చిల్డ్రన్ ని మీరు నువ్వు చంపేసాయని జేకబ్ తోటి ఒక స్ట్రాంగ్ ప్రామిస్ వేస్తాడు పిల్లలు. అది వేసింగ్ వల్ల జేకబ్స్ అది ఆ ప్రామిస్ వల్ల జేకబ్ అంటే జోసెఫ్ వాళ్ళ నాన్న సరే అంటాడు పిల్లలు. ఎందుకంటే రూబెన్ అంత గట్టిగా ప్రామిస్ చేశాడు కాబట్టి
ప్రామిస్ చేశాడు కాబట్టి జేకబ్ ఓకే అంటాడు పిల్లలు. తర్వాత బెంజమిన్ రియల్ గానే తీసుకెళ్తాడు పిల్లలు. చూడండి జేకబ్ మాత్రం చాలా డల్ గా బాధపడుతూ ఉంటాడు, బెంజమిన్ ఏమో వెనకాల నుంచి రెడీ అవుతూ ఉంటాడు బయలుదేరడానికి. రియల్ గానే తీసుకెళ్తారు పిల్లలు, ఈజిప్ట్ కి తీసుకెళ్తారు. అంతా తీసుకెళ్తారు, ఏం జరుగుతుందో మొత్తం మనం నెక్స్ట్ క్లాస్ లో ఖచ్చితంగా చూసుకుందాం. బెంజమిన్ అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఏమవుతుంది ఈజిప్ట్ లో అంతా మొత్తం మళ్ళీ చూసుకుందాం పిల్లలు. ఈ లెసన్ లో మనం ఏం చూస్తున్నామంటే చూడండి, ఫస్ట్ జోసెఫ్ ఏమో జోసెఫ్ ని ఫస్ట్ జోసెఫ్ ఉన్న బ్రదర్స్ అందరూ పిట్ లో పడేశారు పిల్లలు. ఎప్పుడు తన 17 ఇయర్స్ అప్పుడు, 17 ఇయర్స్ అప్పుడు తన్ని పిట్ లో పడేశారు. జోసెఫ్ ఎంతో రిక్వెస్ట్ చేస్తాడు, ఎంతో అడిగాడు, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి అని ఎంతో రిక్వెస్ట్ చేశారు. కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు జోసెఫ్ ని. తీరా చివరికి అమ్మేశారు కూడా జోసెఫ్ ని. కానీ ఇప్పుడు జోసెఫ్ జోసెఫ్ దగ్గరికి వాళ్ళ బ్రదర్స్ అందరు వచ్చేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, నాకు ఫుడ్ కావాలి, ఫుడ్ ఇవ్వండి అని. ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. ఫస్ట్ టైం జోసెఫ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నారు, ఇప్పుడేమో బ్రదర్స్ అందరు జోసెఫ్ ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఏంటి 30 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రమాటిక్ చేంజ్ వచ్చేసింది పిల్లలు. అది జోసెఫ్ కున్న బ్రదర్స్ అందరు ఇప్పుడు నాకు ఫుడ్ కావాలని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం అంత చూసిగానే జోసెఫ్ ఇప్పుడు ఒక షాక్ లో ఉన్నాడు. అలా జరిగింది పిల్లలు. ఇప్పుడు చెప్పాలంటే పిల్లలు, జోసెఫ్ ఓన్లీ తనకున్న బ్రదర్స్ లేకపోతే తనకున్న ఓన్లీ ఈజిప్షియన్ కే కాదు ఫుడ్ అనుకుని ఫుడ్ ఇస్తుంది జోసెఫ్. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫ్యామిలీ లో ఉన్నారు. ప్రపంచంలో అందరూ బాధపడుతున్నారు ఫుడ్ లేక, ల్యాండ్ బాగోలేక డిస్ట్రాయ్ అయిపోయినందుకు. ప్రపంచంలో చాలా మంది వచ్చారు ఫుడ్ కోసం. వాళ్ళందరికీ జోసెఫ్ ఒక్కటే సోర్స్ ఇప్పుడు ఫుడ్ అనుకుని ఫుడ్ ఇవ్వడానికి, వీటైనా ఏదైనా ఫుడ్ ఇవ్వడానికి జోసెఫ్ ఒక్కడే సోర్స్ ప్రపంచం మొత్తానికి. అలానే ఇప్పుడు మనం ఉంటున్న ప్లానెట్ ఎర్త్, ఎర్త్ అంతా దేంతో సఫర్ అవుతుంది పిల్లలు, ఎవరైనా చెప్తారా? ప్లానెట్ ఎర్త్ ఇప్పుడు మనం దేంతో సఫర్ అవుతున్నాం? ఓకే, కోవిడ్ తోటి. కరెక్ట్, ఇప్పుడు కోవిడ్ తోటి సఫర్ అవుతున్నా. ఇప్పుడు జోసెఫ్ ఆ టైంలో జోసెఫ్ చేసిన ఆ హెల్ప్ ఏంటి, తను ఫుడ్ అని గురించాడు ప్రపంచం మొత్తానికి సఫర్ అవుతుంది. అప్పుడు జోసెఫ్ హెల్ప్ చేశాడు. ఇప్పుడు మనదేంటి, మనమేంటి, మనం ఉన్న ప్లానెట్ అంతా ఇప్పుడు సఫర్ అవుతుంది కోవిడ్ వల్ల. మనం ఏం చేయగలుగుతాం, మనమంతా ఇప్పుడు చూడండి ఇండియాలో యాక్చువల్గా ఎంతో మంది సఫర్ అవుతున్నారు. బెడ్స్ లేక దాని తర్వాత కావాల్సిన మెడిసిన్స్ రిసోర్సెస్ డాక్టర్స్ నర్సెస్ ఏమీ లేక చాలా మంది సఫర్ అవుతున్నారు. చూడండి ఒక్కొక్క బెడ్లో ఇద్దరిద్దరు పడుకుంటున్నారు బెడ్స్ దొరక్క. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం చేయగలుగుతామంటే మనం ప్రేయర్ చేయగలుగుతాం. ఇదిగోండి ఇక్కడ స్మాల్ ప్రేయర్ ఉంది, నేను ఇక్కడ రాశాను. ఈ ప్రేయర్ ని మీరు అట్లీస్ట్ రోజుకి ఒక్కసారి అయినా ప్రేయర్ చేయండి. చదవగలిగిన చదవండి, లేకపోతే వీలైతే నేను ఆడియో కూడా పెడతాను, ఆడియో వినండి. రోజుకి ఒక్కసారి అయినా వినండి లేకపోతే చదవండి. ఆల్మైటీ గాడ్, వి నో దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ సావరన్ కంట్రోల్. We ask you that you keep this novel coronavirus from continuing to spread. Give government officials the ability to safely handle people arriving from other countries. Help people to decide to stay home instead of traveling or going out needlessly. Holy Spirit, remind people to wash their hands properly. And while it may be heartbreaking, comfort families as they decide to keep their distance from elderly or other high-risk family members. ఎంత కష్టమైనా కానీ ఇంగ్లీష్ తెలుగు ఎప్పుడు మనం ప్రార్థన చేయగలుగుతాం. తెలుగులో అందరు ప్రార్థన చేయగలుగుతారు, మనం ఇంగ్లీష్ లో కూడా నేర్చుకోవాలి ప్రార్థన చేయడం. సో మనం ఇది ప్రార్థన చేయండి. ఇది రోజుకి ఒక్కసారి చదవండి, తర్వాత ఫైనల్ గా ఏమైనా అనండి. ఒక్కసారి ప్రార్థన చేయండి లేకపోతే వినండి, ఓకేనా? ఎందుకంటే జోసెఫ్ ఆ టైంలో ఎంత హెల్ప్ చేశాడు ప్రపంచం మొత్తానికి, తను సోర్స్ కొన్నాడు, హెల్ప్ చేశాడు. ఎట్లా? దేవుడు హెల్ప్ తోటి, జీసస్ హెల్ప్ తోటి. మనం ఇప్పుడు ఏంటి, జీసస్ హెల్ప్ తోటి మనం ప్రేయర్ చేస్తే మన ఇండియా వరకైనా మనం సేవ్ చేసుకోగలుగుతాం, ఓకేనా పిల్లలు? ఓకే, సో మెమరీ వర్స్ ఇది James 4:10. హంబుల్ యువర్ సెల్స్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ విల్ లిఫ్ట్ యూ అప్, ఓకేనా? James 4:10, ఓకేనా పిల్లలు? అండ్ హోంవర్క్ విషయానికి వస్తే హోంవర్క్ మీ అందరూ చేయగలుగుతారు, బాగానే చేయగలుగుతారు. నేను సపోర్ట్, నేను ఇచ్చే ఇది చేయండి ఇది చేయండి అన్నా కానీ మీరు ఇంకా క్రియేటివ్ గా చేయగలుగుతారు. మీకు ఎంత క్రియేటివ్ చేయగలిగితే అంత క్రియేటివ్ చేసి తీసుకున్నాను పిల్లలు. మీకు ఎలా వీలవుతే అంత ఇంట్రెస్టింగ్ ఎఫెక్టివ్ గా చేసుకున్నాను పిల్లలు. ఓకే, ప్రేయర్, మెమరీ వర్స్, హోంవర్క్, 3 థింగ్స్, ఓకేనా పిల్లలు? ఓకే, సో మనం ఒక స్మాల్ ప్రేయర్ తోటి ఎండ్ చేసుకుందాం. ఓకే, బౌ నీల్ డౌన్ చేయగలిగిన వాళ్ళందరూ నీల్ డౌన్ చేయండి, లేకపోతే కూర్చోండి. తర్వాత హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి, ఐస్ క్లోజ్ చేసుకోండి. గాడ్ ఓన్లీ ఫాదర్, థ్యాంక్ ఫర్
helping us to come to the end of the lesson alone. Lord, thank you for guiding me and thank you for guiding. And I hope that everyone is moved by your words. Lord, I help them to implement your words, which I have spoken into their minds and hearts, O Lord. Lord, I'm praying for each and everyone, O Lord, and their family members, O Lord. Lord, protect them from the COVID, O Lord. Lord, and keep them safe, O Lord. Lord, thank you for hearing my prayer. In Jesus' mighty name, I pray. Amen. Amen. అక్కా ఇంకొంచెం టైం ఉంది, నిమ్మక ఓకే కంటిన్యూ చేయి చేస్తాను. సెలీనా ఇంగ్లీష్ లో లాస్ట్ చేసేనా? Our Father art in heaven, hallowed be thy name, the kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this our daily bread, forgive us debts as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. And thy is the kingdom, power, and glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి బిడ్డకు, వారి కుటుంబ సభ్యులకు, పేరెంట్స్ కి, వారి కుటుంబ వారి కుటుంబాలకు, సండే స్కూల్ టీచర్స్ కు, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కు, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కు, వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక. మళ్ళీ చెప్పు, ఎలా వస్తుంది సౌండ్? గర్గరన వస్తుంది అక్క, సౌండ్ లెసన్ మధ్య మధ్యలో వినపడ గర్గరన వస్తుందా? అందరికి గర్గరమని వచ్చిందా పిల్లలు? సౌండ్ రాలేదంట. మీ సిస్టమ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నాకు కూడా బాగానే వచ్చింది. ఫైన్. అన్య లైవ్ ఆఫ్ చేసే.